శివాజీ. జై భవాని వీర శివాజీ. జై భవాని వీర శివాజీ. భరత్ మాతాకీ జై. భరత్ మాతాకీ జై. పంతొమ్మిది తారీఖు శనివారం సాయంత్రం 4:30 గంటలకు పెంచిన భయమతుంది బ్రహ్మణైన ఊరేగిన పెళ్తుంది. అందరూ అక్కడ ఇంటి బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మా యొక్క శివాజీ జయంతి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మండలేశ్వర టెంపుల్ లింగేశ్వర గారి ఆధ్వర్యంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఉత్తరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మరి 19 తారీఖు మండలేశ్వర టెంపుల్ నుండి మరి టవర్ నుండి మరి అంబేద్కర్ సౌరస్థ వరకు మరి పెద్ద ఎత్తున హిందూ బంధువుల ఛత్రపతి మన హిందూ దైవమైన ఛత్రపతి శివాజీ శోభాయాత్ర ఉంటుంది కనుక జగిత్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరూ నేను సైతం ఈ ఛత్రపతి శివాజీ కొరకని యాత్రలో పాల్గొని ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా రేపు ఛత్రపతి లెక్క ఖడ్గం వీరనెత్తి రేపు హిందూ ఐక్యతను చాటాల్సిందిగా హిందూ బంధువులను కోరుతూ 19 నాడు పెద్ద ఎత్తున సభలో పాల్గొనాల్సిందిగా హుసేన ఆధ్వర్యంలో నిర్వహించుకోబడే ఛత్రపతి శివాజీ మహారాజు శోభాయాత్రకు పిలుపునిస్తూ ఛత్రపతి యువసేన ఈరోజు కలపత్ర ఆవిష్కరణ జరుపుకున్నది. ఛత్రపతి యువసేన అరకట్టే సంఘం అరకట్టే ఛత్రపతి యువసేన ప్రజలందరూ ఛత్రపతి యువసేన పిలుపునిస్తుంది. ఛత్రపతి శివాజీ జయంతి మండలేశ్వర స్వామి టెంపుల్ నుండి స్థానిక తాతి సొరస్సు దాకా కొనసాగుతుంది. పేజీ 19 ఫిబ్రవరి 2022 హిందూ బంధువులంతా ఏకం కావాలని కదలి రావాలని ఛత్రపతి యువసేన కోరుతుంది. జగిత్యాల పట్టణ ప్రజలకు రాబోయే 19వ తేదీ శనివారం రోజున ఛత్రపతి గారి జయంతి సందర్భంగా మంచినీళ్ళబావి మండలేశ్వర స్వామి వద్ద నుండి జయత్రయాత్ర లాగా మన హిందూ బంధువులందరూ ఒక్కటై బంధువులందరూ ఒక్కటై ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భారీగా ఒక ర్యాలీని తీద్దామని వారి మన హిందూ సంఘటనని చాటుదామని ఆ రోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మన హిందువులందరూ ఏకతాటి మీద ఉండి ఏ రోజైతే ఆ రోజు మనం ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు వారి జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క ఛత్రపతి యువసేన కటికవాడ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివాజీ శోభాయాత్ర శనివారం రోజు చేయడం జరుగుతుంది. ప్రతి హిందూ కూడా కంకణబద్ధులై హిందూ ధర్మం మీద మనందరికీ ఉన్నటువంటి ధ్యాసను తెలియజెప్పినటువంటి నాయకుడు నేత శివాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా దేశమును దృష్టిలో పెట్టుకొని
ఇటు చైనా అటు పాకిస్తాన్ లాంటి దేశ ద్రోహులను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్ర ఏదైతుందో దాన్ని విజయవంతం చేసి కనువింపు లేని వారికి కనువింపు కలిగే విధంగా ఈ యాత్ర ఉండాలని చెప్పని, పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఛత్రపతి చేసిన జగిత్యాల దీనికని చౌరస్తా వారు కోరడమైనది. దాన్ని మీరు అందరూ కూడా కంకణబద్దులై పాల్గొనాలని కోరుతున్నాం. జై.